హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆప్టిట్యూడ్ అనే టాపిక్. చాలా మంది వరకు ఆప్టిట్యూడ్ అంటే చాలా భయం ఉంటుందండి, అంటే అది ఓన్లీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఫాస్ట్ గా చేయగలుగుతారు. మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, మాకు ఫస్ట్ నుంచి కూడా ఇంటర్ నుంచి కూడా మాకు మ్యాథ్స్ అంటే రాదని చెప్పేసి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అది ఓన్లీ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే బాగా చేస్తారని, కానీ అవన్నీ అపోహలు మాత్రమేనండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ డిఫరెంట్, ఆప్టిట్యూడ్ డిఫరెన్స్ అండి. మనకు మ్యాథమెటిక్స్ లో జనరల్ ఏముంటాయండి, థీరమ్స్ గానీ, ఫార్ములా బేస్డ్ గానీ, ఒక క్యాలిక్యులేషన్ గానీ, సింప్లిఫికేషన్స్ గానీ ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్టిట్యూడ్ అలా ఉండదండి. ఇక్కడ థీరమ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ అయ్యే అప్రోచ్ వేరే ఉంటుంది. ఓకేనండి? సో మీరు మ్యాథమెటిక్స్ కి ఆప్టిట్యూడ్ కి ఎప్పుడు కూడా మీరు కంపేర్ చేసి అది టఫ్, ఆప్టిట్యూడ్ టఫ్ అని చెప్పి మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. సో మనకి ఫస్ట్ ఎనీ కాంపిటేట్, యూ మేర్ రైట్ ఎనీ కాంపిటేట్ ఎగ్జామ్స్. ఫస్ట్ మీరు ఏ కాంపిటేట్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా, అది లైక్ ఎస్ఎస్సీ అయినా సరే, బ్యాంక్స్ అయినా సరే, రైల్వేస్ అయినా సరే, స్టేట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఐ, కాన్స్టేబుల్, ఎనీ కాంపిటేట్ ఎగ్జామ్స్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు రైట్ ఏ కాంపిటేట్ ఎగ్జామ్స్ అయినా సరే, ఆప్టిట్యూడ్ అనే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని వెయిటేజ్ కూడా బేస్డ్ ఆన్ మనకి ఎగ్జామినేషన్ బట్టి దీని వెయిటేజ్ కూడా ఉండడం జరుగుతుంది. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే మ్యాండేటరీగా ఆప్టిట్యూడ్ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనకి జనరల్ గా ఆప్టిట్యూడ్ లో టూ అప్రోచెస్ ఉంటాయండి, అంటే టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనే అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్ లో. ఫస్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్ బేస్డ్ అడగడం జరుగుతుందండి. సెకండ్ వచ్చేసి కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అని అడగడం జరుగుతుంది. సో టోటల్ మనకి ఆప్టిట్యూడ్ లా క్వశ్చన్స్ వాళ్ళు కనుక అడిగితే సింప్లిఫికేషన్ బేస్డ్ అని అడుగుతాడు, లేదంటే కాన్సెప్ట్ బేస్డ్ అని అడుగుతాడు. మరి సింప్లిఫికేషన్ బేస్డ్ లో ఏం అడుగుతాడు అంటే చూడండి, ఆపరేషన్స్ అంతే, ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, సో వీటి మీద మాత్రం క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ సింప్లిఫికేషన్స్ అనేది బ్యాంక్ వాళ్ళకైతే మోస్ట్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్, మిగతా అన్ని ఎగ్జామ్స్ లో కూడా అడగడం జరుగుతుంది. ఈ సింప్లిఫికేషన్ కనుక మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మీకు డెఫినెట్ గా వచ్చేసి టేబుల్స్, చాలా మందికి టేబుల్స్ ని బై హార్ట్ చేస్తే బెస్ట్ అండి, 20 టేబుల్స్ వరకు. సో ఈ సింప్లిఫికేషన్ అప్రోచ్ అంటే సింప్లిఫికేషన్ మీద యాక్చువల్ మనకి ఏదైనా క్వశ్చన్స్ వస్తే సాల్వ్ చేయాలంటే వాళ్ళకి డెఫినెట్ గా అట్లీస్ట్ అప్ టు 20 టేబుల్స్ వరకు వచ్చి ఉండాలండి, 20 టేబుల్స్ వరకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్, వర్గమూలాలు వచ్చేసి ఒక 30 వరకు వచ్చి ఉండాలి. అదేవిధంగా క్యూబ్స్ కూడా, క్యూబ్స్ వచ్చేసి మనకి అట్లీస్ట్ ఒక 20 వరకు వచ్చి ఉండాలి. ఓకేనండి? సో మీరు చేసేటప్పుడు కనుక మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అన్నింటినీ వదిలేయండి, మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వచ్చారు, జాబ్ కొట్టాలని వచ్చినప్పుడు మీరు ఈ డిఫరెన్సెస్ అన్ని పట్టించుకోవద్దండి. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ నాట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి నేను ఒకటి చెప్తున్నానండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయినా క్యాలిక్యులేషన్స్ వల్ల కొంచెం స్పీడ్ ఉంటుందని తప్పిస్తే ద వే ఆఫ్ అప్రోచ్ మాత్రం అందరికీ యూనిక్ గానే ఉంటుంది, డిఫరెంట్ గానే ఉంటుందండి. మన థాట్ మనకి యూనిక్ గా ఉంటుంది తప్పిస్తే అక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ టఫ్ గా ఉంటుంది అనేది డిఫరెన్సెస్ ఏమి ఉండదు, టోటల్ గా డిఫరెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? మీరు ఫస్ట్ ఆ థాట్ అనేది తీసేయండి. ఓకేనా? సో ఆప్టిట్యూడ్ లో మనకి జనరల్ క్వశ్చన్స్ అడగడానికి టూ టైప్స్ అని చెప్పుకున్నాం, ఒకటి సింప్లిఫికేషన్ బేస్డ్, నెక్స్ట్ కాన్సెప్ట్ బేస్డ్. మీరు సింప్లిఫికేషన్ బేస్డ్ వచ్చిన ప్రాబ్లమ్స్ చేయాలంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే వి ఫార్ములాస్ ఉన్నది కదా ఆ టైప్, సో వాటిలో వాటి ఇంకా స్పీడ్ గా చేయాలనుకుంటే లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో ఉంటాయి సింప్లిఫికేషన్స్ మీద ఒక 5 to 10 questions అని చెప్పేసి, అలా ఎస్ఎస్సీ లో గానీ మన స్టేట్ ఎగ్జామ్స్ లో ఎక్స్క్లూజివ్ గా మనకి ఏంటి గ్రూప్ డి ఎగ్జామ్, ఎన్టీపీసీ ఎగ్జామ్ లో ఒక 2-3 questions రావడం జరుగుతుంది. సో మీరు అప్ టు ఈ 20 టేబుల్స్, స్క్వేర్స్ వచ్చేసి ఒక 30, క్యూబ్స్ వచ్చేసరికి ఒక 15-20 కనుక మీరు గుర్తుంచుకుంటే ఏం లేదు, టైం సేవ్ అవుతుంది. మనకి ఎగ్జామినేషన్ ఏంటండి, ఆప్టిట్యూడ్ మీద క్వశ్చన్ చేయాలంటే మనకి తక్కువ టైం ఉంటుంది, 1 మినిట్ లోపు మాత్రమే చేయాలి. సో అందువల్ల ఇవి మనకు గుర్తున్నాయి అనుకోండి, టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇలా మనం సింప్లిఫికేషన్స్ మీద ఏదైనా సాల్వ్ చేయాలంటే నేను చెప్పాను కదా, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఒకవేళ మీరు గుర్తుంచుకోవడానికి ఇబ్బంది అయినా సరే నేను షార్ట్ కట్ వేదిక మ్యాథ్స్ ట్రిక్స్ కూడా నేను చెప్పడం జరిగింది మన ఛానల్, మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్తే అక్కడ దీనికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ ఏంటిదండి, సెకండ్ కాన్సెప్ట్ బేస్డ్. చాలా మంది ఇందులో పర్ఫెక్ట్ ఉంటారు కానీ ఇందులో ఉండరు, చాలా మంది ఇందులో పర్ఫెక్ట్ ఉంటారు కానీ ఇందులో ఉండరు. ఎవరైతే ఈ రెండింటిలో పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది, అవునా కాదండి? ఇప్పుడు కొంతమంది ఉంటారండి వెల్ టాలెంటెడ్, వాళ్ళు ఆప్టిట్యూడ్ ఏ ప్రాబ్లం వచ్చినా చాలా ఈజీగా చేస్తారు, కానీ సింప్లిఫికేషన్, క్యాలిక్యులేషన్స్ వచ్చేసరికి స్లోగా చేస్తారు, జాబ్ వస్తుందా? రాదు. ఇంకొంతమంది సింప్లిఫికేషన్స్ ఇలా ఫింగర్ టిప్స్ ద్వారా చెప్తారు, టేబుల్స్ అడిగినా, ఎడిషన్ మార్క్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎలా అడిగినా చెప్తారు, కానీ కాన్సెప్ట్కి వచ్చేసరికి
అంత పర్ఫెక్ట్ ఉండరు, అలా కూడా వేస్ట్. సో మనం సింప్లిఫికేషన్స్ లో ఉండాలి, కాన్సెప్ట్ బేస్ లో ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ రాసినప్పుడు కానీ మంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక సెకండ్ ఇయర్ వచ్చేసరికి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ చదవాలి, మాకు ఆప్టిట్యూడ్ మీద ఇటువంటి అవగాహన లేదు అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సరే బుక్స్ అనేవి బయట చాలా ఉన్నాయి. బయట మెటీరియల్స్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు, లేదంటే మనకు ఆర్ఎస్ అగ్రవాల్ వచ్చేసి తెలుగు మీడియం ఉన్నది ఇంగ్లీష్ మీడియం ఉన్నది. మీరు బేసిక్స్ అయిన వాళ్ళు, మీరు బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలండి. ఎందుకంటే ఆప్టిట్యూడ్ అనేది ఒక టాపిక్ అనేది లాజికల్ గా అప్రోచ్ అవ్వాలి. నేను చెప్తున్న చాలా జాగ్రత్త ఉండండి, లాజికల్ అప్రోచ్ అయినప్పుడు మాత్రమే టఫ్ వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్ గా విత్ ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మీరు బేసిక్స్ అంటే మన జెనరిక్ మెథడ్ అంటే బేసిక్ మెథడ్ కనుక మీరు ఫాలో అవుతే ఏమవుతుందంటే టైం ఎక్కువ పడుతుంటది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఎగ్జామ్ లో టైం సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైతే అంటే లాజికల్ గా థింక్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్ థింకింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఎగ్జామ్ రేషన్ మనకి 2, 3, 7, 5, 6, 8 × 17 అని ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దీన్ని మల్టిప్లై చేయాలని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు అనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే ఏం ఆలోచించరు. బిగినర్స్ అయినా సరే కొంతమంది స్పీడ్ ఉంటారు కదా చేయాలని చెప్పేసి, వాళ్ళకి ఈ రెండింటి మల్టిప్లై చేసే పనిలో ఉంటారు. 7, 5, 6, 8 × 17 అని చెప్పేసి ఆమె ప్రొసీజర్ చేస్తారు. ఇలా ఎప్పుడు కూడా చేయదండి. ఎందుకు చేయదు? ఇప్పుడు ఎగ్జామ్ లో నీకు ఈ క్వశ్చన్ ఇచ్చిందంటే విత్ ఇన్ 1 మినిట్ లోపే కదా క్వశ్చన్ కి, మరి ఇలా ఇచ్చిందంటే ఏదో ఒక లాజిక్ బిహైండ్ ఉండే ఉంటది కదా, అవునా కాదా? ఒకవేళ సపోజ్ మీ సెకండ్ కేసు అనొచ్చు, లేసారి అక్కడ ఎటువంటి లాజిక్ లేదు, వాళ్ళు కావాలని ఇచ్చారు అనుకోండి, ఎస్ మేబీ కావాలని ఇవ్వచ్చు కదా. ఒకవేళ నీకు లాజికల్ గా థింక్ రాలేదనుకోండి, వాళ్ళు టైం వేస్ట్ చేయడానికే ఇచ్చారు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ క్వశ్చన్ లాస్ట్ చేయాలి. టైం అయిపోయిన తర్వాత అంటే అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఈజీ క్వశ్చన్స్ పిక్ చేసిన తర్వాత లాస్ట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో ఏ క్వశ్చన్ చేయడం కాదు ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్ వదిలిపెట్టాలో తెలిసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. చాలా మంది ఒక్కోసారి ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, వాళ్ళకు వచ్చిన మెథడ్ ఉంటుంది, ఇంకా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు, టైం అయిపోతుంది, 2 మినిట్స్ అయిపోతుంది, 3 మినిట్స్ అయిపోతుంది, పట్టించుకోడు. ఎందుకో తెలుసా, అతనికి తన వచ్చని ఒక కాన్ఫిడెంట్ కనిపిస్తే. కానీ ఆ 3-4 మినిట్స్ వల్ల లాస్ట్ కి చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మిస్ అవుతాడు. అంటే ఇక్కడ ఒక్క క్వశ్చన్ ఈజీ కోట అక్కడ 3 to 4 questions. సో గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా, ఒక క్వశ్చన్ కి మన టైం ఎంత ఇచ్చిందో అంత టైం లో మాత్రమే చేయాలి. ఇన్ కేసు ఇప్పుడు రాలేదనుకోండి, మీరు లాజికల్ గా థింక్ చేసిన లాజికల్ గా సాల్వ్ చేసిన రాలేదనుకోండి, హోల్డ్ పెట్టండి, తర్వాత చేద్దాం. మీరు మళ్ళీ చెప్తున్నాండి, ఎగ్జామినేషన్ లా ఏ క్వశ్చన్ వదిలిపెట్టాలో తెలిసిన వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. ఏ క్వశ్చన్ చేయడం ఈజీ కూడా అందరు చేస్తారు, నార్మల్ స్టూడెంట్ చేస్తారు, యావరేజ్ స్టూడెంట్ చేస్తారు, టాపర్లు కూడా చేస్తారు. కానీ ఏ క్వశ్చన్ వదిలేసి ఎప్పుడు చేయాలో అని తెలిసిన వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది, వాళ్ళు ఎక్కువ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు, అవునా కదా? రైట్. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ దీనికి ఓ షార్ట్ కట్, సింపుల్ గా అంటే లాస్ట్ యూనిట్ డిజిట్స్ మల్టిప్లై చేయండి. 7 × 56 లాస్ట్ యూనిట్ డిజిట్స్ లా 6 కనుక ఉందనుకోండి ఆప్షన్స్ లలో, అదే 6 అని పెట్టండి. ఒకవేళ 2, 3 ఉన్నాడనుకోండి అప్పుడు సాల్వ్ చేయాలి. దానికి కూడా మెథడ్స్ ఉంటే నేను చెప్తాను. ఓకేనా? సో ఇలాంటి అప్రోచ్, నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నానండి, అన్ని రాయిస్తాను కాదు. కానీ కొన్ని ఎగ్జామ్స్ మాత్రం లైక్ గ్రూప్ డే ఎగ్జామ్స్, ఎన్టీపీసీ ఎగ్జామ్స్, కొన్ని ఎస్ఐ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ లైక్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో కూడా యూనిట్ డిజిట్ ద్వారా కూడా కంపారిజన్ చేసుకునేది ఉంటుంది. ఓకేనండి? సో దీని లాజికల్ అప్రోచ్ అంటారండి. ఓకేనా? అంటే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనం లాజికల్ గా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయాలి. కానీ దాన్ని ఇచ్చిన దాన్ని ఇలా ఇలా జనరేట్ మెథడ్ మాత్రం ఎవరు చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే ఆ మెథడ్ రాంగ్ అని చెప్పట్లేదు, మనకి టైం అనేది ప్రీషియస్, చాలా ఇంపార్టెంట్. మనం తక్కువ టైంలో 1 మినిట్ లోపే సాల్వ్ చేయాలి. కాబట్టి మీరు ఇలాంటి మెథడ్ అని ఫాలో కావాలి. ఇంకా సెకండ్ వచ్చేసి లాస్ట్ కి ఇక ఇలాంటి మోడల్స్ ఏదైనా సరే మనకి ఆప్టిట్యూడ్ లో వచ్చేసి సింప్లిఫికేషన్, కాన్సెప్ట్ బేస్ ఈ 2 మోడల్స్ ఉంటాయి. నేను సింప్లిఫికేషన్ చెప్పాను, కాన్సెప్ట్ బేస్ రావాలంటే ఎలా వస్తుంది అంటే నేను చెప్తున్నాను సింపుల్ గా. ఒక స్టూడెంట్ ఎవరైనా సరే నిజంగా సిన్సియర్ గా ఒక యాప్టిట్యూడ్ లో గనక రిజల్ట్ అయిపోవాలి, మంచిగా ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయాలని ఉన్న ఉద్దేశం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే స్టార్టింగ్ మీరు ఏ బుక్ అనేది తీసుకోండి, లైక్ ఆర్ఎస్ అగర్వాల్ అని తీసుకోండి, లేదంటే రాకేష్ యాదవ్ సార్ బుక్ అని తీసుకోండి, లేక చాలా బుక్స్ ఉన్నాయి వికే మెహతా అని చెప్పి చాలా రకరకాల బుక్స్ అన్ని మనకి మార్కెట్ అవైలబుల్ ఉండడం జరిగింది. ఏదో ఒక బుక్ తీసుకోండి బేసిక్స్, ఒకవేళ మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్టు ఆర్ఎస్ అగర్వాల్ బెస్ట్ అండి. ఇంగ్లీష్ మీడియం అయితే రాకేష్ యాదవ్ సార్ బుక్ అనేది చాలా బాగుంటాయి, షార్ట్ కట్స్ కూడా బాగుంటాయి, క్వికర్ మ్యాథ్స్ అని చెప్పేసి ఇంకా చాలా బుక్స్ అనే ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్స్ అని చెప్పేసి ఆర్ఎస్ అగర్వాల్ ఇవ్వండి. సో బుక్స్ అనేవి చాలానే ఉన్నాయి. మరి ఈ కాన్సెప్ట్ బేస్ లో మనం మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక్కటే మెథడ్ అని చాలా సింపుల్ ట్రిక్, ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ లా
ఏదో ఒక బుక్ తీసుకోండి, మీరు బేసిక్స్ అన్ని ఒకవేళ మీరు కోచింగ్ సెంటర్ లో ఉన్నట్టయితే సార్లు చెప్పిన మెథడ్ వాట్ ఎవర్ మీరు ఫాలో అయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేది మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడైనా డిఫికల్ట్ అని అనిపిస్తుంది కదా, ఇప్పుడు రెగ్యులర్ గా మనం నార్మల్ చేసే వాటికి కొన్నిటికి డిఫరెంట్ ఉంటాయి, అలా డిఫరెంట్ ఉన్నాయి. ఒక నోట్బుక్ తీసుకోండి, అక్కడ రాసుకోండి విత్ ప్రాబ్లమ్ సొల్యూషన్, అలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చిన వాటి అన్నింటిని కూడా మీరు ఒక నోట్బుక్ లో రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడో మనం రివిజన్ చేయడానికి కానీ ఆ మెథడ్ కానీ గుర్తుంచడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది మనకి ఎగ్జామినేషన్ లో ఇక్కడ ఏమైనా డిఫికల్టీ లెవెల్ వచ్చినా సరే మీరు అట్లీస్ట్ ఒక టాపిక్ మీద ఒక 200 to 300 ప్రాబ్లమ్ చేయాలి. ఇప్పుడు లైక్ కిరణ్స్ పబ్లికేషన్ బుక్ కూడా ఉంది, ఎస్ఎస్సీకి ఉన్నది, ఇంకా చాలా వాటికి కూడా ఉన్నాయి. సో అందులో టాపిక్ వైజ్ ఉంటాయి, మీరు అది ప్రాక్టీస్ చేసినా ఓకే. సో మీకు యాప్టిట్యూడ్ లో కనుక మీరు మాస్టర్ కావాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, అంతే. ఇంకా వేరేది ఏముండదండి, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎక్కువ 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 ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, అప్పుడు ఏమవుతుంది స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, అక్యురసీ పెరుగుతుంది, టైం సేవ్ అవుతుంది, టైం కూడా తగ్గుద్ది. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ మీ ప్రాక్టీస్ వల్ల మాత్రమే అవుతుంది, ఓకేనా అండి. సో ఎవరు కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే చేస్తారు, ఫీలు మాత్రమే చేస్తారు, అలాంటిది ఇంకోటి ఉన్నది. ఇంకొకటి అంటే చాలా మంది ఎగ్జామ్లు చేసే మిస్టేక్ ఏంటంటే యాప్టిట్యూడ్ లో కొన్నిసార్లు ఎగ్జామినర్ వాళ్ళు కావాలని కూడా కొన్నిసార్లు కొంచెం లెంతీ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. సో అవి ఫస్ట్ అబ్జర్వ్ చేసుకొని టిక్ పెట్టుకోవాలి, ఓకే దీనికి ఎక్కువ టైం పడుతుంది అని మనం దాని క్వశ్చన్ చూడగానే వితిన్ 5 seconds లోపే మనకు ఒక ఐడియా రావాలి. అలాంటి క్వశ్చన్ లాస్ట్ చేయాలి, అంతేగాని ఫస్ట్ క్వశ్చన్ అలా ఇవ్వగానే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేశారంటే మీకు తెలియదు. మీరు ఏమనుకుంటారు ఇది 1 minute అయిందిగా అనుకుంటారు, మనకి తెలియకుండా ఎగ్జామినేషన్ టైం ఇలా వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. నేను చెప్పాను కదా ఏ క్వశ్చన్ చేయాలో కాదు ఎగ్జామినేషన్, ఏ క్వశ్చన్ వదిలిపెట్టాలో, ఏ క్వశ్చన్ లాస్ట్ చేయాలో తెలిసిన వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. పైన నేను ఇన్నిసార్లు రిపీట్ అవ్వడానికి కూడా కారణం మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్స్ రాస్తుంటే మీకే అర్థమవుతుంది, ఓకేనా రైట్. ఇంకొకటి సో ఇలా మీరు లాజికల్ అప్రోచ్ అయ్యి సింప్లిఫికేషన్స్ కనుక అయితే ఈవెన్ దో ఇఫ్ యువర్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినా బిగినర్స్ అయినా మీరు డెఫినెట్ గా సక్సెస్ అవడం అనేది అసలు అలా నో డౌట్ అండి. ఎవరైనా సరే రాదు రాదు అనేది ఏముండదు, ప్రాక్టీస్ చేసే కొద్దీ 100% అవుతుంది. సో మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇంకొక థింగ్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తారండి. సో నేను చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ పర్సంటేజ్ అనే టాపిక్ చేయండి, ఎందుకంటే పర్సంటేజ్ అనే టాపిక్ చేస్తే మీకు రేషియో ప్రపోర్షన్ కవర్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కవర్ అవుతుంది. సో పర్సంటేజ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్, దాని మీద మనం యూనిటీ మెథడ్ ద్వారా చేస్తాం. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అయితే యూనిక్ అనమాట. నేను చెప్తున్నా ఎవరైతే థింకింగ్ అని చెప్పే లాజికల్ అప్రోచ్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి, వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది, చాలా రకరకాలుగా ఈ ప్రాబ్లం ఇలానే చేయాలా అలానే చేయాలా ఇలానే చేయాలని చెప్పేసి చాలా ఉంటుంది. కానీ ఇంకోటి అండి చాలా మంది మ్యాథ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ స్టెప్స్ అనేది బట్టి పడతారండి ఫార్ములాస్ కానీ, దయచేసి ఎవరు కూడా అలా చేయదు. ఎందుకంటే మీరు ఈ రోజు బై హార్ట్ చేసిన ఫార్ములా అయినా అయి ఉండొచ్చు, లేదంటే ప్రొసీజర్ అయినా అయి ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఒక 1 week తర్వాత మీరు మర్చిపోతారు. టైం పట్టినా సరే కాన్సెప్ట్ నేర్చుకోండి, ఆ కాన్సెప్ట్ మీకు డెఫినెట్ యూజ్ అవుతుంది. నేను చెప్పాను కదా ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మీకు పర్ఫెక్షన్ వస్తుంది, అక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది, టైం రెడ్యూస్ అవుతుంది, అంటే తక్కువ టైం ఎలా సాల్వ్ చేయాలి వస్తుంది. కానీ ఎవరు కూడా బట్టి పట్టొద్దండి, చాలా సింపులే అండి యాప్టిట్యూడ్ అనేది, పెద్ద కష్టం కానీ ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి, మీరు ప్లేలిస్ట్ లెక్కి వెళ్తే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ప్యూర్ మ్యాథ్స్ అన్ని ఉన్నాయి, ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ అట్లా అదేవిధంగా రీజనింగ్ క్లాసెస్ ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. యాప్టిట్యూడ్ అనే భయం మాత్రం తీసేయండి, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్, మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఆల్ ఆర్ ఈక్వల్, కానీ వే ఆఫ్ అప్రోచ్ లాజికల్ అప్రోచ్ దగ్గర మాత్రమే డిఫరెన్సెస్ వస్తాయి. సో అది మన ప్రాక్టీస్ వల్ల వస్తుందండి రైట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఎన్సీఆర్టీ సైన్స్ షార్ట్ నోట్స్ కూడా ఉండదండి. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో 888-633-6312 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా 100 rupees అంటే ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేసేసి 100 rupees ఆ స్క్రీన్ షాట్ డేట్ విత్ టైం కనుక వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి 888-633-6312 నెంబర్కి మీరు వాట్సాప్ కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇలా మీరు టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ కనుక నేర్చుకుంటే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ చాలా ఈజీ అయిపోతుంది. కాన్సెప్ట్ రావాలంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, దేర్ ఇస్ నో షార్ట్ కట్. మీకు ఇంప్రూవ్మెంట్ అక్యురసీకి స్పీడ్కి షార్ట్ కట్ ఉండదండి, ప్రాక్టీస్ మాత్రమే. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.